గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్య శాఖమరతి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్ల చేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పవిత్రమైనటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథానికి నమస్కారం చేస్తూ నరనారాయణులకు, సరస్వతీదేవికి, వ్యాసుల వారికి నమస్కరిస్తూ మనం అధ్యయనంలో కొనసాగుతున్నాం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్యచ నైవ సంధి పాపాని పూర్వజన్మ కృతాని చని వ్యాసుల వారు మనకు విశేషమైనటువంటి ఒక అభయప్రదానం చేశారు. అటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం శ్రీమద్భగవద్గీత యోగశాస్త్రం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే అని చెప్తున్నారు. ఇది యోగశాస్త్రం, బ్రహ్మ విద్య, ఉపనిషత్ సారాంశం. భగవద్గీతోపనిషత్ ఇది. అలాంటి విశేషమైన గీతాధ్యయనం చేస్తున్నాం మనం రోజు. అద్భుతమైన విశేషాలు తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని మనకందరికీ ఉపదేశించినటువంటి విశేషమైన ఆధ్యాత్మిక సందేశం గీతోపదేశం. అలాంటి విశేషమైన ప్రక్రియలను మనం శంకర భాష్య సహితంగా అధ్యయనం చేస్తున్నాం. అక్కడక్కడ గీతా మకరందం, అలాగే తత్వ వివేచని ఆ విషయాలు కూడా స్పృశిస్తూ ముందుకు పెడుతున్నాం. తర్వాత ప్రతి ప్రక్రియలోనూ కూడా చివర ఒక ప్రాణాయామ ప్రక్రియ విధిగా ఉంటుంది. వ్యాసుల వారు చెప్పారు కదా, గీతాధ్యయనం చేసేవారికి ప్రాణాయామం చేసేవారికి కూడా దోషాలు అంటవు, ఉండవు అని చెప్పారు. అంటే దోష విముక్తికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మానవ జన్మ యొక్క లక్ష్యం అదే కదా. అందుచేత మనం ఈ విశేషమైన ప్రక్రియ చేస్తూ, అంటే గీత అధ్యయనం, అధ్యయనం అంటే మరోసారి నేను మనవి చేస్తున్నాను, పదవిభాగం, అన్వయక్రమం, పదార్థోక్తి, విశేషాంశాలు, శంకర భాష్యం, శబ్దరూపాలు, ధాతురూపాలు, ఇన్ని విశేషమైన ప్రక్రియల సముదాయమే అధ్యయనం. ఇది కేవలం గీతా పారాయణం కాదు, గీతా పఠనం కాదు, గీతా అధ్యయనం. అలాంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఆ నరనారాయణుల యొక్క అనుగ్రహం పొందుదాం. శుభం భవతు. మనం కార్యక్రమంలో ప్రవేశిద్దాం.
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమే అర్జున విషాదయోగ ప్రథమాధ్యాయే ఏతావత్పర్యంతం అష్టాదశ శ్లోకాః సమాప్తాః. అద్య ఏకోనవింశతితమ శ్లోకస్య అధ్యయనే ప్రవిశామః. భారతీయ విజ్ఞాన సర్వస్వం, సనాతన ధర్మ సర్వస్వం అనేటటువంటి విశేషమైన శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమంలో నిన్నటి వరకు కూడా 18 శ్లోకాలను పూర్తి చేశాం. అవి పూర్తయ్యాయి. ఇవాళ 19వ శ్లోకం చాలా విశేషమైనది. అక్కడి నుంచి మన అధ్యయనం ప్రారంభించేద్దాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు విశేషమైనటువంటి గీతాభాష్యంలో అధ్యయన లక్ష్యాన్ని వివరించారు. అదొకసారి గుర్తు చేసుకుని తర్వాత మనం 19వ శ్లోకాధ్యయనంలో ప్రవేశిద్దాం. ఇమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వం చ వాసుదేవాఖ్యం పరబ్రహ్మ విధేయభూతం విశేషత అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవత్ గీతాశాస్త్రం యతః తదర్థ విజ్ఞానే సమస్త పురుషార్థసిద్ధి అతః తద్వివరణే యత్న క్రియతే మయా. ఇక్కడ శంకర భగవత్పాదులు గీతాభాష్య ఆవశ్యకత గురించి, ఎందుకు గీతాభాష్యం అవసరం అనే విషయాన్ని చెప్పారు. ప్రవృత్తి నివృత్తి అనేవి రెండు ధర్మాలు. ఈ రెండు కూడా విశేషమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అలాంటి ప్రవృత్తి రూపమైన యోగశాస్త్రం గీత. వాసుదేవుడు పరబ్రహ్మరూప పరమార్థతత్వం ఏదైతే ఉన్నదో అది సమస్తములైన విశిష్టములైన ధార్మిక ప్రయోజనాలను అనుబంధించి అనుగ్రహించిన విశేషం. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలు దీనివల్ల సిద్ధిస్తాయి. అందుచేతనే గీతాధ్యయనం మానవులకు చాలా అవసరమైనది. ఆ విధంగా గీతోపదేశ లక్ష్యాన్ని శంకర భగవత్పాదుల వారు గీతాభాష్యంలో ముందుగా చెప్పారు, సూచన చేశారు. సఘోషోధార్థ రాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ హృదయాని వ్యదారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. ఇప్పుడు మనం 19వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. పాండవ పక్షంలో అందరూ ఒక్కసారిగా
సైన్యాల్లో ఉన్న అందరూ కూడా శంఖాలను పూరించేటప్పటికీ ఆ ధ్వని అంతటా వ్యాపించింది. కౌరవుల హృదయాలు భద్రయ్యా అన్నట్టుగా ఉంది. కౌరవీరుల హృదయాలన్నీ ఈ ధ్వనికి బదలైపోతున్నాయా అనేటటువంటి ఒక అతిశయమైన భావం కలుగుతుంది. అదే చెప్పారు 19వ శ్లోకంలో, సఘోషోధార్థ రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషోధార్థ రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఇదానీం పదవిభాగ. సహా ప్రథమం, ఘోష ద్వితీయం, ధార్తరాష్ట్రాణం తృతీయం, హృదయాన్ని చతుర్థం, యదారయత్ పంచమం, నభః షష్టం, చ సప్తమం, పృథివీం అష్టమం, చ నవమం, ఏవా దశమం, తుములః ఏకాదశం, వ్యనునాదయన్ ద్వాదశం. ద్వాదశపది అయం శ్లోకః. పునః పరిగణయామః. సహా ప్రథమం, ఘోషః ద్వితీయం, ధార్తరాష్ట్రాణాం తృతీయం, హృదయాన్ని చతుర్థం, వ్యదారయత్ పంచమం, నభః షష్టం, చ సప్తమం, పృథివీం అష్టమం, చ నవమం, ఏవా దశమం, తుములః ఏకాదశం, వ్యనునాదయన్ ద్వాదశం. ద్వాదశపది అయం శ్లోకః. అనంతరం అన్వయక్రమ. సహా తుములః ఘోషః నభశ్చ పృథివీం ఏవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యదారయత్. సహా తుములః ఘోషః నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యదారయత్. ఇదానీం పదార్థోక్తి. సహా అటువంటి తుములః భయాన్ని కలిగించే ఘోషః ధ్వని, నభశ్చ ఆకాశమును, పృథివీం చైవ భూమిని కూడా వ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేస్తూ ధార్తరాష్ట్రాణాం కౌరవీరుల యొక్క హృదయాన్ని హృదయములను వ్యనునాదయన్ వ్యదారయత్. పునః పరిశీలయామః. సహా తుములః ఘోషః నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యదారయత్. ఘోషః అంటే ఏమిటి? ధ్వని. అది ఎలా ఉంది? తుములః భయానకంగా ఉంది. అటువంటి ఆ ధ్వని నభశ్చ ఆకాశంలోను, ఆకాశాన్ని, పృథివీం చైవ భూమండలాన్ని కూడా వ్యనునాదయన్ విశేష అనువాద వ్యనునాద ప్రతిధ్వనింపజేస్తూ, ఆ విధంగా వ్యనునాదయన్ అంటే ఏమిటి? ప్రతిధ్వనింపజేస్తూ ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుడు కుమారుల యొక్క హృదయాన్ని హృదయములను వ్యదారయత్ బద్దలు కొట్టింది. వ్యదారయత్ కకావికలము చేశాను, అస్తవ్యస్తము చేశాను అని అర్థాలు. మామూలుగా అయితే చీల్చాను, ముక్కలు చేశాను, చాలా అర్థాలు ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? పాండవులు చేసిన శంఖధ్వనితో భూమి ఆకాశాలు నిండిపోయాయి. అక్కడికి వచ్చినటువంటి ఇతర వీరుల యొక్క శంఖధ్వనులన్నీ కూడా విశేషంగా ప్రతిధ్వనిని కల్పిస్తున్నాయి. అన్వయక్రమే వ్యనునాదయన్ వ్యదారయత్ ఇది ధాతురూప విశేష ప్రక్రియ ప్రత్యేకత అధ్యేతవ్య. వ్యదారయత్ హృదయాన్ని వ్యదారయత్, పృథివీం వ్యనునాదయన్,
పృథివీంబ్యనునాదయన్ అనంతరం హృదయాన్ని వ్యగారయత్ అనే క్రమంలో ఆ విధంగా చెప్పాలి. సహా తుముల ఘోష నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ అంటే ఆ భయంకరమైన ధ్వని ఆకాశాన్ని భూమండలాన్ని కూడా ప్రతిధ్వనింపజేసింది. ప్రతిధ్వనింప చేస్తూ వ్యనునాదయన్ నిజానికి ధాతురూపం కాదు, ధాతు నామవాచకం, ధాతురూప ప్రక్రియగా అనిపిస్తుంటుంది. అలా చేస్తూ ఏమైంది, ధార్తరాష్ట్రాణ హృదయాన్ని వ్యధారయత్తు. ధార్తరాష్ట్రులు అంటే దుర్యోధనాదులు, దుర్యోధనాదుల యొక్క హృదయాలను బద్దలు చేసినట్టుంది, చీల్చినట్టుంది అని చెప్పారు ఇక్కడ. అంటే పాండవపక్ష మహాయోధుల శంఖనినాదాలు భూమి ఆకాశాలు నిండిపోయి భయంకరంగా వినిపించింది. ఆ ధ్వనులన్నీ అలా వినిపించాయి. ఆ శంఖారావాలకు దుర్యోధనాదుల హృదయాలు అస్తవ్యస్తమైపోయాయి. అది ఇక్కడ విశేషం. సహా తుముల ఘోష నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్. వ్యనునాదయన్ అంటే ప్రతిధ్వని చేస్తూ, ప్రతిధ్వనింపజేస్తూ చేస్తూ ఉన్నదై ఏది ఘోష. ఘోష నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్. ఆ ధ్వని ఆకాశాన్ని భూమండలాన్ని కూడా ప్రతిధ్వనింపజేస్తూ ధార్తరాష్ట్రాణ హృదయాన్ని వ్యధారయత్. ధృతరాష్ట్రుడి కుమారుల యొక్క హృదయాలను చీల్చివేసినట్టుగా అయింది, బద్దరగొట్టినట్టుగా అయింది. అంటే అంత భయాన్ని కలిగించింది అని విశేషార్థం. ఘోష అనే పద ప్రయోగంలోనే విశేషం ఉంది. భయంకరమైన అనే ఒక భావన కలుగుతుంది. ఇదానీ శబ్దరూపాణి. సహ దకారాంతపుణిగా తచ్చబ్ద ప్రథమైకవచనాంత సహ తౌ తే. ఘోష అకారాంతపుణిగా ప్రథమైకవచనాంత రామశబ్దవత్. ఘోష ఘోషౌ ఘోషా ధార్తరాష్ట్రాణం. ధార్తరాష్ట్రశబ్ద అకారాంతపుణిగా ప్రథమ షష్ఠీ షష్ఠీ బహువచనాంత రామశబ్దవత్. రామస్య రామయోః రామాణాం తద్వత్ ధార్తరాష్ట్రస్య ధార్తరాష్ట్రయోః ధార్తరాష్ట్రాణాం. హృదయాని హృదయం హృదయే హృదయాని. హృదయ శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయ బహువచనాంత జ్ఞానశబ్దవత్. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని. హృదయం హృదయే హృదయాని. వ్యధారయత్ పరస్మపిది అనజతనభూతేలం ప్రథమపురుష ఏకవచనాంత అభవత్ అభవతాం అభవన్ తద్వత్ వ్యధారయత్ వ్యధారయతాం వ్యధారయన్. అనంతరం నభః నభశబ్ద సకారాంత ద్వితీయ ఏకవచనాంత సకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత నభశబ్ద మనశ్శబ్దవత్. మనః మనసి మనాంసి తద్వత్ నభః నభసి నభాంసి. పృథివీం చావ్యయం. పృథివీం ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దవత్ ద్వితీయ ఏకవచనాంత గౌరీం గౌర్యౌ గౌరీ తద్వత్ పృథివీం పృథివ్యౌ పృథివీ. చావ్యయం ఏవావ్యయం. తుముల అకారాంత పుణ్యంగ ప్రథమైకవచనాంత తుముల తుములౌ తుములా రామశబ్దవత్. వ్యనునాదయన్ వ్యనునాదయన్ వ్యనునా వ్యనునాదయత్ శబ్ద తకారంత ప్రథమైకవచనాంత వ్యనునాదయత్ వ్యనునాదయతాం వ్యనునాదయన్ వ్యనునాదయంతౌ వ్యనునాదయంత వ్యనునాదయన్ వ్యనునాదయంతౌ వ్యనునాదయంత వ్యనునాదయన్ తకారంత ప్రథమ ఏకవచనాంత. అనంతరం వింశతితమ శ్లోక అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఇక్కడి నుంచి
అర్జునుడు స్వామితో చెప్పే మాటలు ప్రారంభమవుతాయి. పదవిభాగ అథ ప్రథమం, వ్యవస్థితాన్ ద్వితీయం, దృష్ట్వా తృతీయం, ధార్తరాష్ట్రాన్ చతుర్థం, కపిధ్వజ పంచమం, ప్రవృత్తే షష్ఠం, శస్త్రసంపాతే అష్టమం సప్తమం, ధను అష్టమం, ఉద్యమ్య నవమం, పాండవ దశమం. దశపది అయం శ్లోక. పునఃపరిగణయామ. అథ ప్రథమం, వ్యవస్థితాన్ ద్వితీయం, దృష్ట్వా తృతీయం, ధార్తరాష్ట్రాన్ చతుర్థం, కపిధ్వజ పంచమం, ప్రవృత్తే షష్ఠం, శస్త్రసంపాతే సప్తమం, ధను అష్టమం, ఉద్యమ్య నవమం, పాండవ దశమం. దశపది అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధను ఉద్యమ్య పాండవ. దశపది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. అథ కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా తదా శస్త్రసంపాతే ప్రవృత్తే ధను ఉద్యమ్య. తర్వాత ఏం జరిగిందనేది మనకు 21వ శ్లోకంలో ప్రథమ పాదం వరకు ఒకటి, ద్వితీయ పాదం ప్రథమార్థం ఒకటి, ద్వితీయ అర్థం ఒకటి, అది భిన్నంగా ఉన్నాయి. తర్వాత చూద్దాం. అథ కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా తదా శస్త్రసంపాతే ప్రవృత్తే ధను ఉద్యమ్య. తావత్పర్యంతం 20వ శ్లోక. ఇదానీ పదార్థోక్తి. అథ అనంతరం కపిధ్వజ ఎవరు? కపిధ్వజుడు, ధ్వజం అంటే జెండా. రాజభవనాలకు ఏ విధంగా పతాకాలు ఉంటాయో రథాలకు కూడా పతాకాలు ఉంటాయి. అర్జునుడు అధిష్ఠించినటువంటి రథానికి ఆంజనేయ స్వామి వారు ధ్వజం మీద ఉంటారు, అదే కపిధ్వజం. ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, అంటే కపిధ్వజ అంటే కపి ధ్వజమునందు కలిగిన, ఆంజనేయ స్వామి వారు ధ్వజమునందు కలిగినటువంటి ఉన్నటువంటి పాండవ అర్జునుడు. వ్యవస్థితాన్ సిద్ధంగా ఉన్నటువంటి, అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుడికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా దృష్ట్వా చూచి తదా అప్పుడు శస్త్రసంపాతే ప్రవృత్తే అంటే యుద్ధం జరుగుతూ, అంటే శస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అని అర్థం. శస్త్రప్రయోగం ప్రవృత్తే జరగబోతుండగా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు బాణాలు ప్రయోగించుకోవడానికి. అటువంటి సమయంలో ధనుస్సును పైకెత్తి ఎవరికి పనిచేసేది? కపిధ్వజుడైన అర్జునుడు. ఇప్పుడు దీన్ని బట్టి తాత్పర్యం ఎలా చెప్పచ్చు? ఇదంతా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్న మాటలు. సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్న మాటల్లో అర్జునుడు ఇలా చేశాడు, ఇలా పరమాత్మతో మాట్లాడబోతున్నాడు అని చెప్తున్నాడు. అది ఇక్కడ సన్నివేశం. అథ అనంతరం కపిధ్వజుడైన పాండవ అర్జునుడు వ్యవస్థితాన్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి, యుద్ధంగా నిలిచి ఉన్నటువంటి ధార్తరాష్ట్రాన్ని ధృతరాష్ట్రుడి కుమారులందరినీ దృష్టిగా చూచి తదా అప్పుడు శస్త్రసంపాతే ఆయుధాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ధను ఉద్యమ్య ధనుసును పైకెత్తి
ఉద్యమ్య పైకెత్తి తన మాటలు చెప్పబోతున్నాడు అన్నమాట. అది ఇక్కడ విశేషం. ధను ఉద్యమ్య, ధనుస్సును పైకెత్తి, ఉద్యమ్య పైకెత్తి. తర్వాత ఏం చెప్పబోతున్నాడు అనేది మనకు తర్వాత శ్లోకంలో తెలుస్తుంది. ఈ ఇందులో విశేషం ఏంటంటే శబ్దరూపాలు అథ అవ్యయం వ్యవస్థితాన్ అకారాంత నపుంసలింగ ద్వితీయ బహువచనాంత వ్యవస్థితం వ్యవస్థితౌ వ్యవస్థితాన్ రామశబ్ద ద్వితీయ విభక్తివత్ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధను ఉద్యమ్య పాండవ దృష్ట్వా త్వాంత అసమాపక క్రియ ధార్తరాష్ట్రాన్ ద్వితీయ బహువచనాంత అకారాంత ద్వితీయ బహువచనాంత ధార్తరాష్ట్రం ధార్తరాష్ట్రౌ ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ అకారాంత ప్రథమైకవచనాంత రామశబ్దవత్ కపిధ్వజ కపిధ్వజో కపిధ్వజ ప్రవృత్తే అకారాంత నపుంసకలింగ సప్తం ఏకవచనాంత ప్రవృత్తే ప్రవృత్తయో ప్రవృత్తేషు శస్త్ర సంపాతే తదపి తథైవ అకారాంత పుంలింగ శస్త్ర సంపాత శబ్ద ప్రథమ ప్రవృత్తి సప్తమి ఏకవచనాంత ప్రవృత్తే ప్రవృత్తయో ప్రవృత్తేషు శస్త్ర సంపాతే తదపి తథైవ శస్త్ర సంపాతే శస్త్ర సంపాతయో శస్త్ర సంపాతేషు సప్తమి ఏకవచనాంత ధను ఉకారాంత నపుంసక ధనుశబ్ద ధను ధనుశబ్ద షకారాంత షకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనాంత ధను ధనుషి ధనుంషి ద్వితీయకవచనాంత ధను ధనుషి ధనుంషి ఉద్యమ్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం ఉద్యమ్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం మహీపతే ధను 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 ధనుషి ధనుషి ద్వితీయ ఏకవచనాంత సకారాంత ఉద్యమ్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం పాండవ అకారాంత పుణ్యంగ ప్రథమైకవచనాంత రామశబ్దవత్ పాండవ పాండవు పాండవా. ఇదానీ శ్లోకద్వయ పఠనం అనంతరం ప్రాణాయామ ప్రక్రియాయాం ప్రవేశం. ఏకోనవింశతితమ శ్లోక సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుమురోవ్యనునాదయన్. అనంతరం వింశతితమ శ్లోక అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఏతావత్పర్యంతం వింశతితమ శ్లోకాధ్యయనం కృతం. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణ స్వామినో అనుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే. ఇదానీం ప్రాణాయామ ప్రక్రియాయాం ప్రవిశామః. మూలాధారబంధ, ఓడ్యాణబంధ, జాలంధరబంధ మూడు బంధాలుంటాయి. మూడు బంధాలతో చేసేటటువంటి ఒక గొప్ప ప్రాణాయామం మహాప్రాణాయామం. ఆ పేరులో ఉంది మహాప్రాణాయామం. యోగులు తమ ఆయుర్దాయాన్ని గమనిస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళకి తెలుస్తుంది ముందే. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షి మహానుభావులు, వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసు. ముందే చెప్పారు శిష్యులకు, చెప్పేవారట వాళ్ళు. ఆ సమయం దగ్గర పడింది అని వాళ్ళ బాధ్యత అప్పచెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే పార్వతీపతే. శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినట్టుగా ఆ శక్తి మహాప్రాణాయామం మూలస్తుంది. యోగేనాంతే తనుత్యజాం, యోగేనాంతే తనుత్యజాం. యోగాభ్యాసంతో యోగులు యోగాభ్యాసంతో తమ చివరి క్షణాల్లో మనసులో ఓంకారాన్ని మననం చేసుకుంటూ ఇక్కడ అంతర్వీక్షణంలో జ్యోతి దర్శనం చేసుకుంటూ ఆ మహాప్రాణాయామంతో మూలాధారాన్ని బంధించేస్తారు. మూలాధార బంధ చేస్తారు, ఓడ్యాణ బంధ చేస్తారు, జాలంధర బంధ చేస్తారు. తర్వాత మహాప్రాణాయామంలో
ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మను నెమ్మదిగా సహస్రార చక్రంలో తీసుకెళ్ళిపోతారు. అక్కడ అద్వైత సిద్ధి కలుగుతుంది. సరిగ్గా సహస్రాల నుంచి బ్రహ్మరంధ్ర స్థానం నుంచి ప్రాణశక్తిని విడిచిపెట్టేస్తారు. చాలా గొప్ప విషయం, మహాప్రాణాయామం అంటారు దీన్ని. ఇది చేయడం చాలా కష్టం, నేను ఒక్కసారి చేసి చూపిస్తాను. పెద్దలు యోగులు చాలామంది చెప్తుంటారు వీటిల్లో, వీటిలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇది మామూలుగా ఎవరు చేయకూడదు, గురుముఖత చేయాలి. మిగిలిన ప్రాణాయామాలు బాగా అభ్యాసం చేస్తే తప్ప అది చేయడానికి అవకాశం ఉండదు, చాలా కష్టం అవుతుంది. చేసినప్పుడు ఏమాత్రం పొరపాటు వచ్చినా తల బెణకటం లేదా విపరీత పరిణామాలు వస్తుంటాయి. అంచేత నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ దీంతో పూర్తి ముగించేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. మూలాధార బంధంలో పద్మాసనంలో కొంచెం కాలు ముందుకు పెట్టి ఒక కాలు సరిగ్గా వెనక్కి వెళ్ళిపోవాలండి. మనం మలద్వారం దగ్గరికి వెళ్ళాలి, దాని మీద కూర్చోవాలి, దీని మీద కాలు మీద కూర్చోవాలి. ఇలా కాలు మీద కూర్చుని అంటే కుడి కాలి మడమ మీద నేను కూర్చున్నాను ఇప్పుడు. ఇది చాలా సాధన మీద కానీ రావద్దు, ఇలా కూర్చుంది. మూలాధారాన్ని బంధించేసి అది మూలాధార బంధం. తర్వాత ఓడ్యాణ బంధం, గాలి బాగా పిలిచేసి గాలి బాగా పీల్చేసి లోపలికి పొట్ట లోపలికి నట్టాలన్నమాట. గాలి బాగా పీ కుంభకంలో, ఇది రేచకంలో ఎలాగో పెడుతుంది, రేచకం కాదు ఇది పూరకం. పూరకం చేసేసి కుంభకంలో ఉండి బిగించాలి, గట్టిగా లోపలికి బిగించాలి. తర్వాత అదే సమయంలో ఈ గడ్డం సరిగ్గా ఇక్కడ కంఠస్థానం దగ్గర గట్టిగా నొక్కి పెట్టాలి. ఇది జాలంధర బంధ, మూలాధార బంధ, ఓడ్యాణ బంధ, జాలంధర బంధ. ఈ మూడు చేసిన తర్వాత మహాప్రాణాయామంలో కుంభకంలో ఎంతసేపు ఉండదో అంతసేపు ఉండాలి. మహాప్రాణాయామంతో ప్రాణత్యాగం చేస్తుంటారు మహానుభావులు యోగులు. మనం ఎక్కువగా చేయకూడదు, అప్పుడప్పుడు కొంచెం అలవాటు తప్పకుండా అప్పుడు గుర్తు చేసుకోవచ్చు మహాప్రాణాయామం. ఇది వీటిలో విశేషాలు. ఇంకోటి ఏంటంటే ఈ మహాప్రాణాయామం చేసిన తర్వాత శరీరం వేడెక్కుతుంది. మహాప్రాణాయామం చేసిన తర్వాత శీతలి శీతగారి చేయడం వల్ల శరీరం సమష్ణతకు వస్తుంది. మహాప్రాణాయామంలో శరీరం మొత్తం వేడెక్కుతుంది. ఎప్పుడైనా చూడండి మీరు థర్మామీటర్తో చూస్తే తెలుస్తుంది. మహాప్రాణాయామం చేయకముందు టెంపరేచర్ చూసుకోండి, మహాప్రాణాయామం చేసిన తర్వాత టెంపరేచర్ చూడండి పెరుగుతుంది.
అప్పుడు యోగులు ఏం చేస్తారు? చేతులు శీతకారితో ఉష్ణోగ్రత సమానం చేస్తారు. అది అలా మూడుసార్లు చేస్తే తప్ప సామాన్య స్థితి రాదు. ఇది వీటిలో ఉన్న విశేషాలు ముఖ్యమైన తెలుసుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పటిదాకా మనం గీతాధ్యయనం చేశాం కదండి, ప్రాణాయామ ప్రక్రియ కూడా చూసాం. క్రియాయోగం ప్రాణాయామ ప్రక్రియలు అన్నీ చేస్తున్నాం. ప్రతిరోజు రోజుకు ఒక్కొక్క విధమైనటువంటి విశేషమైన ప్రక్రియ మనం చేస్తున్నాం. వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే, మనం వీటిని అన్నింటినీ అభ్యాసం చేయాలి. ఏదో కాస్త గీతాధ్యయనం చేసాం, తర్వాత గీతాధ్యయనం చేస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఈ గీతాధ్యయనం చేసిన తర్వాత పునశ్చరణ చేయాలి కదా, మళ్ళీ ఇవన్నీ కూడా మనం పునశ్చరణ చేయాలి. భగవద్గీత ఏ శ్లోకాలు వాడు అధ్యయనం చేశామో వాటిని గురించి మళ్ళీ పునశ్చరణ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుకోవాలి, మానం చేసుకోవాలి. ఎన్నిసార్లు చదివితే అంత మంచిది, ఎందుకంటే భగవంతుడి యొక్క ముఖపద్మము నుండి వచ్చింది. సాక్షాత్ శ్రీమన్నారాయణస్య ముఖతం ముఖపద్మత ముఖపద్మాత్ వినిశ్రుత ఏషా గీతా ఉపదేశ గీతోపదేశ. అంటే మననం చేసుకుందాం. స్వామి ఏం చెప్పారు ఆ విశేషాలను కూడా మనం మననం చేసుకోవడమే కాకుండా చివర మనం నేర్చుకున్న ప్రాణాయామ ప్రక్రియ అభ్యాసం కూడా కొనసాగిద్దాం. ఏదో ఇవాళ చేసాం ప్రాణాయామ ప్రక్రియ అయిపోయింది, విడిచిపెట్టకూడదు, రోజు చేయాలి. అభ్యాసేనతో కౌశలం, అభ్యాసేనతో కౌశలం. అభ్యాసం చేస్తేనే నైపుణ్యం వస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరం మనస్సు స్వస్థత పొందుతాయి. అప్పుడు గీతాధ్యయన ప్రయోజనం పూర్తిగా నెరవేరుతుంది. ఇవాళ తెలుసుకున్న విషయాలు, గీతాధ్యయన విషయాలు, ప్రాణాయామ ప్రక్రియ విషయాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. ఇవి మళ్ళీ అనంతర ప్రక్రియలో మానం చేసుకుంటూ వెడుతుందాం. ఇంతకుముందు నేర్చుకున్న గీతా శ్లోకాలను సందర్భానుసారంగా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ ఉండొచ్చు. గీతా మకరందంలో తత్వ వివేచని వాటిలో పునశ్చరణ జరుగుతుంటుంది. అలాగే ప్రాణాయామ ప్రక్రియలు కూడా నిన్న చేసిన ప్రక్రియని వాడు చేయకూడదని లేదు, చేయాలి. అన్నిటినీ చేయాలి. రోజు ఎన్ని ప్రక్రియలు వీలుంటే అన్ని ప్రక్రియలు చేయాలి. అంటే ఇవన్నీ మానం చేసుకుందాం, పునశ్చరణ చేసుకుందాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వేభ్యః నరనారాయణ అనుగ్రహ ప్రాప్తి వస్తు శుభం భవతు స్వస్తి.